కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిన్న అవకాశం చిక్కినా ప్రభుత్వంపై దండయాత్ర ప్రారంభిస్తున్నారు. ఇటీవల బడ్జెట్ 2024 ప్రసంగంలో ఆయన చక్రవ్యూహం అంటూ పెద్ద ఎత్తున ప్రసంగం చేసి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. యావత్ దేశం అటెన్షన్ను తన వైపు తిప్పుకోవడంలో రాహుల్ విజయం సాధించారు. రాహుల్ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రసంగించారు సభలో. ఇంత పెద్ద దేశం కేవలం 6 చేతిలో బందీ అయింది, చక్రవ్యూహంలో ఇరుక్కుపోయింది అనేది రాహుల్ వాదన. తన ఈ ప్రసంగం తర్వాత ప్రభుత్వం తనపై ఈడీతో దాడి చేయించడానికి రంగం సిద్ధం చేసిందని రాహుల్ గాంధీ తాజాగా బాంబు పేల్చారు కూడా. ఈడీ వస్తే వారిని సాదరంగా ఆహ్వానించి ఛాయ్ బిస్కెట్ ఇస్తానని అన్నారు ఆయన. మరి నిజంగానే ఈడీ రాహుల్పై దాడి చేయడానికి ప్లాన్ చేస్తుందా? ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలో ఇటీవల కాలంలో తన ప్రసంగానికి పదును పెడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. ఇంత పెద్ద దేశం కేవలం 6 చేతిలో బందీ అయిపోయింది, చక్రవ్యూహంలో ఇరుక్కుపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆయనకు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్తలు అంబానీ, ఆదానీల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దాడులు చేయడంతో తనపై ఈడీతో దాడులు చేయించాలని ప్లాన్ చేశారని రాహుల్ గాంధీ శుక్రవారం తెల్లవారుజామున ఎక్స్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈడీ అధికారులు తన ఇంటికి వస్తే వారికి ఛాయ్ బిస్కెట్ ఇచ్చి సాదరంగా ఆహ్వానిస్తానన్నారు. తనపై ఈడీతో దాడులు చేయించడానికి మోదీ, అమిత్ షాలు ప్లాన్ చేస్తున్నారని, ఈడీకి సంబంధించిన వారే తనకు సమాచారమిచ్చారంటున్నారు రాహుల్. అమిత్ షాను ఉద్దేశించి 2-in-1 అంటూ సంబోధిస్తూ తన చక్రవ్యూహ ప్రసంగం ఆయనకు నచ్చినట్లు లేదు, అందుకే తనపై ఈడీతో దాడి చేయించడానికి ప్లాన్ చేశారని ఎక్స్లో చెప్పుకొచ్చారు. ఈ విషయం ఈడీ వర్గాలే చెప్పాయన్నారు రాహుల్. గత నెల 29 లోక్సభలో రాహుల్ గాంధీ బడ్జెట్పై ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఇంత పెద్ద దేశాన్ని కేవలం 6 మాత్రమే కంట్రోల్ చేస్తున్నారని చిందులు వేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చూస్తే కేవలం అతిపెద్ద వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చే విధంగా ఉంది తప్ప సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. యావత్ దేశం కొంతమంది వ్యాపారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతుందన్నారు. దీంతో ప్రజాస్వామ్య పునాదులు దెబ్బతింటాయన్నారు రాహుల్. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపారాలు దెబ్బతీశారు. అటు తర్వాత జీఎస్టీ తెచ్చి అది కాస్త ట్యాక్స్ టెర్రరిజంలా తయారైందన్నారు. రాహుల్ ఆవేశంతో చేసిన ప్రసంగాన్ని స్పీకర్ ఓం బిర్లా తరచూ అడ్డు తగిలారు. రాహుల్ తన ప్రసంగంలో ఎన్ఎస్ఏ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అంబానీ పేర్లను ప్రస్తావించారు. రికార్డుల నుంచి వారి పేర్లను తొలగిస్తానన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఈ చక్రవ్యూహ ఇండియాలోని కీలకమైన 3 అధికార కేంద్రాలను తమ గుప్పెట్లో ఉంచుకుంది. ఇవి ఆర్థిక పరమైన గుత్తాధిపత్యం, రాజకీయ గుత్తాధిపత్యంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలైన సిబిఐ, ఈడీలని రాహుల్ ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు. అటు వ్యాపారాల్లో వారిద్దరూ గుత్తాధిపత్యం, ఇటు రాజకీయాల్లో వారిదే గుత్తాధిపత్యం. వారిని వ్యతిరేకిస్తే సిబిఐ, ఈడీతో బెదిరింపులు తప్పవని మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాహుల్. గత నెల 23 లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ కుర్సీ బచావో బడ్జెట్లా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ తన మిత్రపక్షాలకు, బడా పారిశ్రామికవేత్తలు, ఉదాహరణకు అంబానీ, ఆదానీలకు మేలు చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. కుర్సీ
బచావో బడ్జెట్లో బీజేపీ మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రాలేదు. దీంతో ఇటు తెలుగుదేశం అటు జేడీయూ మద్దతుతో ప్రభుత్వాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్లో ఇటు ఏపీకి అటు బీహార్కు నిర్మలా సీతారామన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మిగిలిన రాష్ట్రాలకు మొండిచేయి చూపించింది. తన మిత్రులు ఏఏ అంటే అంబానీ ఆదానీలకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నించారు తప్ప సామాన్య పౌరుడికి బడ్జెట్లో ఎలాంటి రిలీఫ్ లేదన్నారు. ఈ బడ్జెట్ కాపీ పేస్ట్ బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పాత బడ్జెట్లను తీసుకుని కాపీ పేస్ట్ చేశారని నిర్మలా సీతారామన్ బడ్జెట్పై మండిపడ్డారు రాహుల్. ఇక రాహుల్ వాదన ఏమిటంటే ఇంత పెద్ద దేశం కేవలం ఆరుగురు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇద్దరు వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల చేతుల్లో నడుస్తోందంటున్నారు. అలాగే ఈడీని ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికి వాడుకుంటోందని, ఇద్దరు సిట్టింగ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. అయితే ఇటీవల హేమంత్ సోరెన్కు బెయిల్ దక్కడంతో తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాహుల్ గాంధీ తాజాగా ఈడీ దాడుల గురించి ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే 2022 జూన్ 20 ఈడీ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం హక్కుల గురించి రాహుల్ను ప్రశ్నించింది. ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ పేపర్ నడిపించేది. బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సోనియాగాంధీతో పాటు రాహుల్పై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కేవలం 50 లక్షలు చెల్లించి స్వాధీనం చేసుకున్నారని, దీని ఆస్తుల విలువ 5,000 కోట్ల పైనే ఉంటాయనేది స్వామి ఆరోపణ. 2022 ఈడీ వరుసగా 5 రోజుల పాటు రాహుల్ను విచారించి పంపించేశారు. సోనియా ఆరోగ్యం బాగాలేదని విచారణకు హాజరు కాలేదు. తాజాగా మోదీ సర్కారుపై రాహుల్ పదునైన దాడులు చేయడంతో మరోమారు ఈ కేసు తిరగదోడతారన్న అనుమానం రాహుల్లో ఉన్నట్లు ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈడీ నిజంగానే రైడ్స్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి రాహుల్ మాత్రం మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదనేది మాత్రం పచ్చి నిజం.